కరోనా ఒకవైపున కరాల నృత్యం చేస్తుంటే బెడ్లు దొరకక ఆక్సిజన్ దొరకక సరైన మందులు కొనుక్కోలేక బ్లాక్ మార్కెట్లో ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం కక్ష సాధింపు చర్యలకే మొగ్గు చూపుతోంది. అమర్ రాజా బ్యాటరీస్ని ఎలా మూసేయాలి, జువారి సిమెంట్స్ని ఎలా మూసేయాలి, ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న పరిశ్రమలను ఎలా మూసేయాలి, ఎలా ఇబ్బంది పెట్టాలి, ఒక సామాజిక వర్గానికి చెందిన వారిని ఎలా ఇబ్బందులు పెట్టాలో ఆలోచిస్తారు తప్ప వేరే కాదు. సంఘం డైరీ తప్పు చేస్తే చర్యలు తీసుకోండి, ఇతర డైరీలు తప్పు చేసిన చర్యలు తీసుకోండి, అలాగే జువారి సిమెంట్ నాకు తెలిసిన సమాచారం సబ్జెక్టు కరెక్షన్, వేరే సిమెంట్ ఫ్యాక్టరీలకు మాత్రం కాలుష్యం వెదజల్తున్నారని నోటీస్ ఇస్తారు. మరి భారతీ సిమెంట్స్ సుగంధ ద్రవ్యాలు వెదజల్లుతుందా, అంటే భారతీయ సిమెంట్స్ బయటకు వచ్చే బూడిద కాల్షియం సల్ఫేట్ అక్కడి నుంచి వచ్చింది కాదా, సున్నపురాయి నుంచి వచ్చింది కాదా, మిగతా సిమెంట్ ఫ్యాక్టరీలు మాత్రమే గాలిలో నత్రజని ఉంటుందా, భారతీయ సిమెంట్ వదిలేదు అంబిక దర్బార్ బత్తి ఉంటుందా, అంటే తిరుపతి వెళ్తే ఎంత ప్రశాంతంగా ఉంటామో భారతీయ సిమెంట్స్ అంత ప్రశాంతంగా ఉంటుందా, కాలుష్యం వెదజల్లదా, వాళ్ళకు నోటీస్ ఇవ్వలా? ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు గుమ్మస్తాల కన్నా హీనంగా తయారయ్యారు. మీరు చదువుకున్నదేంటి, మీరు చేస్తున్న ఉద్యోగాలేంటి, అందరినీ సమానంగా చూడాల్సిన అవసరం లేదు, ఒకరికి ఒక రకంగా ఇంకొకరు ఇంకో రకంగా చూస్తారా, కేవలం పోస్టింగుల కోసం ప్రాధాన్యత పోస్టులు అప్రాధాన్యత పోస్టులు అంటే ఏంటో ప్రజలకు తెలవదనుకుంటున్నారా, నిజంగా మీరు ప్రభుత్వంలో ఎగ్జిక్యూటివ్ వ్యవస్థగా పనిచేస్తున్నారా, అమర్ రాజా బ్యాటరీస్ మీకు కాలుష్యం కనిపించిందా, భారతీయ సిమెంట్స్కి మాత్రం కనిపించలేదా, అమూల్ పాలు చాలా గొప్పదా, అందుకే మేము చెప్పాం అమ్మ పాలు కావాలా అమూల్ పాలు కావాలా, అమ్మ పాలు అంటే ఆంధ్రప్రదేశ్లో పాలు, అమూల్ అంటే గుజరాత్, ఏ అంటే ఆనంద్. నేను వెళ్ళొచ్చాను కూడా అక్కడికి డ్యూరింగ్ ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ డైరీ సైన్స్. నేను గుజరాత్ వెళ్ళాను, ఆ సంస్థను చూశాను. హైదరాబాద్లో ఐడియల్ అనే సంస్థలో ముర్రాజైతి గేదెల్ని తెచ్చారు, జెర్సీ ఆవుల్ని తెచ్చారు, అవన్నీ కూడా నేను చూశాను. అప్పటి నుంచి తెలుసు నాకు ఎస్ పట్టాభి గారు, అలాగే పట్టాభి గారు తెలుగుదేశం పార్టీ నుంచి, పురుషోత్తం రెడ్డి ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు, అలాగే జర్నలిస్ట్ ఏపీజేఎఫ్ అధ్యక్షులు కృష్ణాంజనేయులు గారు మనకున్నారు. పట్టాభి గారు, ఎందుకు అమూల్ అనేది ఒక గొప్ప సంస్థ, గుజరాత్లో బాగా పేరెన్నిక గల సంస్థ, మీకెందుకు అమూల్ సంస్థకు పాలు పోస్తే పోనివ్వండి, ఎవరు పాలు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి పోస్తారు, ఎవరు కరెక్ట్గా ఉంటే వాళ్ళకి పోస్తారు, ఇదేమి గవర్నమెంట్ సంబంధించిన అంశం కాదు కదా. నమస్కారం సాంబశివరావు గారు, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు పురుషోత్తం రెడ్డి గారికి కృష్ణాంజనేయులు గారికి కూడా నమస్కారం సార్. ఇవాళ ఏదన్నా రాష్ట్రానికి మేలు జరుగుతుంటేనో లేదంటే పాడి రైతులకు ఏమన్నా మంచి జరుగుతుంటేనో మనం ఎవరం కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు సాంబశివరావు. కానీ ఎక్కడన్నా తప్పు జరుగుతున్నా, అడ్డగోలుగా అవినీతికి తెగబడుతున్నా, తప్పనిసరిగా మన లాంటి వాళ్ళందరం కూడా మాట్లాడతాం, ఆధారాలతో మాట్లాడతాం. మనం ఏమి గాలిపోగేసి నిరాధారమైనటువంటి మాటలు ఎప్పుడు కూడా మాట్లాడడం కాబట్టి ఎవ్రీథింగ్ ప్రతిది కూడా డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ తో మాట్లాడుతాం. ఇవాళ అమౌల్ గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే సాంబశివరావు, నిన్ననే క్యాబినెట్ మీటింగ్ జరిగింది, మీకు కూడా తెలుసు. అందరం ఏం ఊహించామంటే ఏదో కోవిడ్ గురించి డిస్కస్ చేస్తారు, కరోనా నియంత్రణ గురించి, వ్యాక్సిన్ల గురించి ఏదో నిర్ణయాలు తీసుకుంటారంటే అటువంటివి ఏవి కాంక్రీట్ గా లేకపోగా ఇది క్యాబినెట్ ఎజెండా కాపీ సాంబశివరావు. మామూలుగా అయితే ఏ రాష్ట్రంలో అయినా ఎక్కడ క్యాబినెట్ సమావేశం జరిగినా ఎజెండాలో ఫస్ట్ ఐటమ్ గా కోవిడే డిస్కస్ చేస్తా ఉన్నారు. కానీ ఇవాళ మన ప్రభుత్వంలో ఎట్లా ఉందంటే పరిస్థితి, కోవిడ్ లాస్ట్ ఐటమ్ అండి, చిట్ట చివరి ఐటమ్, 33వ ఐటమ్ కోవిడ్. అంటే కోవిడ్కి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, ప్రయారిటీ ఏంటో ముఖ్యమంత్రి గారికి ప్రజల ప్రాణాలని కాపాడటం కంటే ఇతర వ్యాపారాలు, ఇతర లావాదేవీలు, వాటిపైన ఉన్నటువంటి శ్రద్ధ కోవిడ్ పైన లేదని నిన్న క్యాబినెట్ సమావేశంతోనే అర్థమైపోయింది. ఇదే ఎజెండాలో నేను మొత్తం అంతా స్టడీ చేస్తూ ఉంటే పాయింట్ నెంబర్ 9 చూసినట్లయితే ఏపీ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఉన్నటువంటి అన్ని అసెట్స్, అంటే అది చిల్లింగ్ ప్లాంట్స్ అవనివ్వండి, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్ అనివ్వండి, ప్రాసెసింగ్ యూనిట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా అమూల్కి కట్టబెట్టడం కోసం లీజు పద్ధతిలో ఒక నిర్ణయం తీసుకోవటానికి ఎజెండాలో పెట్టారు, క్యాబినెట్లో నిన్న అప్రూవల్ కూడా ఇచ్చేశారు. సరే, ఇంకా డీటెయిల్డ్గా అంటే మనకి గతంలోనే మనం చూసాం, అంటే అమూల్తో ఒక ఎంఓయూ చేసుకోవటం, దాదాపుగా 9800 గ్రామాల్లో
ప్రభుత్వమే సొంత పెట్టుబడితో అంటే ప్రజాధనంతో ఎదురు దాదాపు 1500-1600 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి అక్కడ యంత్రాలని 9800 గ్రామాల్లో ఎదురు పెట్టుబడి పెట్టి అమ్మూల్తో ఎంఓయు చేసుకున్న సందర్భం కూడా మనందరికీ గుర్తుంది. అప్పుడు కూడా ప్రశ్నించాం ఇది ఎంతవరకు కరెక్ట్, మీరు ఎంఓయు చేసుకుంటే మన డబ్బు ఎందుకు పెట్టాలి అని చెప్పి ప్రశ్నించాం. కానీ ఇవాళ ఆశ్చర్యకరంగా ఉన్నటువంటి ఆస్తులు, ప్లాంట్స్ అండ్ మెషినరీ, ల్యాండ్స్, బిల్డింగ్స్ మొత్తం అమలుకి ఇచ్చేస్తున్నారు. సరే, నేను డీటెయిల్స్ లోకి వెళ్ళి చూస్తే సంసరావు ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు బయటపడ్డాయంటే, అంటే నాకు ఏమనిపించింది అంటే చూసిన తర్వాత మనం ఎప్పుడు కూడా గతం ఒక సామెత ఉంటుంది చూసారా, ఏదో సందట్లో సడేమియా అని చెప్పి. ఇవాళంతా అందరూ కోవిడ్ పైన అంతా కూడా కాన్సన్ట్రేషన్ ఉంది, ఎవరు కూడా మిగతా అంశాలు పట్టించుకునే పరిస్థితిలో లేరు, ప్రాణాలు కాపాడుకునేటటువంటి తీవ్రమైనటువంటి ఇబ్బందులు మన అందరం ఉన్నాం. అటువంటి టైమింగ్ చూసి జగన్మోహన్ రెడ్డి గారు సందట్లో సడేమియాలాగా ఇవాళ ఈ ఆస్తులన్నీ కూడా అమలుకి దోచిపెట్టే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఇవాళ ఆస్తులు కూడా మామూలు ఆస్తులు కాదు సంసరారు, ఏదో ఒకటో రెండో చిన్న చిత్తక ఆస్తులు అయితే మనం పెద్దగా దాని గురించి వర్రీ అవ్వాల్సిన పని లేదు. కానీ 141 బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్ అండి, 2 మిల్క్ చిల్లింగ్ సెంటర్స్, 8 మిల్క్ ప్రాసెసింగ్ ప్లాంట్స్, 1 UHT ప్లాంట్, ఒంగోలులో ఉన్నటువంటి 1 పౌడర్ ప్లాంట్. అంటే ఇంత పెద్ద ఎత్తున ప్లాంట్ అండ్ మెషినరీ మొత్తం కూడా ఎంతకిస్తున్నారో తెలుసా సంవత్సరాలు, సంవత్సరానికి లీజ్ అమౌంట్ 3.38 కోట్ల అండి, 3.38 కోట్ల సంవత్సరానికి అమూల్ మనకి చెల్లించినటువంటి లీజ్ అమౌంట్. నేను డైరీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొంతమంది ఎక్స్పర్ట్స్ తో మాట్లాడి అసలు వీటి విలువ ఎంత ఉంటుందని కూడా నేను లెక్క కట్టాను. లెక్క కడితే వాళ్ళు చెప్పినటువంటి ఫిగర్ ఒక రకంగా ఏదో మైండ్ బ్లాంక్ అయ్యే విధంగా ఉన్నాయి ఫిగర్స్. బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ సంసరారు ఇవాళ ఎంత లేదని 20 లక్షల రూపాయలు ఒక్కోటి, 141 యూనిట్లు అంటే దాదాపుగా అదొక 30 కోట్ల రూపాయలు. అదేవిధంగా మిల్క్ చిల్లింగ్ సెంటర్స్ ఒక్కోటి దాదాపుగా 1.5 నుంచి 2 కోట్లు, అలాంటివి 2 అంటే 4 కోట్లు. మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ అయితే 1.50 కోట్లు సంసరారు, అలాంటివి 8 అంటే 400 కోట్లు దాని విలువ. UHT ప్లాంట్ మదనపల్లిలో 50 క్రోర్స్ దాని వాల్యూ, ఒంగోలులో ఉన్నటువంటి పౌడర్ ప్లాంట్ 60 నుంచి 70 కోట్లు. మొత్తం వీటి యొక్క ఆస్తులన్నీ కూడా మనం కూడితే, ఈ విలువ కూడితే 550 కోట్లు వాల్యూ ఆఫ్ ఓన్లీ ప్లాంట్ అండ్ మెషినరీ అండి. మళ్ళీ ల్యాండ్ భూమి బిల్డింగ్ లో ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ అదనంగా ఇంకొక 200 కోట్లు, అంటే దాదాపు 750 కోట్లు విలువైనటువంటి ఆస్తుల్ని అమూల్ కంపెనీకి సంవత్సరానికి 3.38 కోట్లకి ఇచ్చేస్తారండి సార్. అది కూడా ఈ 3.38 కోట్లు కూడా పూర్తిగా రావు సంవత్సరాలు, ఇది కూడా ప్రొడక్షన్ కి లింక్ అయ్యి, అంటే ఎంత పాలని మనం వాటిలో ప్రాసెస్ చేస్తామో లీటర్కి ఇంత అని చెప్పి రేట్లు పెట్టారండి. ఆ రేట్లు వింటే ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయంటే సంవత్సరాలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ కంటండి లీటర్కి ఎంత ఇస్తున్నారో తెలుసా సార్? 2 పైసలు సార్, 2 పైసలు లీటర్కి. మిల్క్ చిల్లింగ్ సెంటర్ కంటండి లీటర్కి 5 పైసలు, మిల్క్ ప్రాసెసింగ్ ప్లాంట్కి లీటర్కి 7 పైసలు. మరి నేనైతే నా చిన్నతనంలో ఎప్పుడో చూసే 5 పైసలు బిళ్ళలు, ఆ తర్వాత ఎప్పుడు కూడా మనం వాడుకలో కూడా లేవు. UHT ప్లాంట్కి లీటర్కి 12 పైసలు, పౌడర్ ప్లాంట్కి లీటర్కి 14 పైసలు. ఏంటి సార్ ఈ రేట్లు? 2 పైసలు ఏంటి, 5 పైసలు ఏంటి, 7 పైసలు ఏంటి, ఏమన్నా అర్థం ఉందా సంవత్సరాలు? ఈ రేట్లు చూసి ఇంత పెద్ద ఎత్తున ఆస్తులన్నీ కేవలం 3.38 కోట్లకి బదలాయిస్తుంటే దీని వెనక క్విట్ ప్రోకో ఉందనో, భారీ అవినీతి ఉందనో, పెద్ద స్కామ్ ఉందో ఉందని మనకు అనుమానం రాదా? ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ డైరీ స్కామ్ ఇన్ ద కంట్రీ సంవత్సరాలు. నేను ఇవాళ ఘంటాపదంగా చెప్తున్నా, ఇవాళ కేబినెట్ లో వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం చూసిన తర్వాత, ఈ రేట్లు చూసిన తర్వాత, ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ డైరీ స్కామ్. రెండోది సంవత్సరం మీ అందరికీ తెలుసు, పదే పదే ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారండి, రివర్స్ టెండరింగ్, డబ్బులు ఆదా చేస్తాం, జుడిషియల్ రివ్యూ చేస్తాం, పారదర్శకంగా మేము ఏదైనా చేస్తాం అని చెప్తారు కదా. ఏమైపోయింది సార్ రివర్స్ టెండరింగ్? ఏమైపోయింది? మీరు 750 కోట్ల రూపాయల ఆస్తుల్ని ఒక కంపెనీకి లీజ్ పైన ఇచ్చేటప్పుడు మీరు టెండర్ పిలవరా? గ్లోబల్ టెండర్ పిలిస్తే దీనికి 10 రెట్లు ఇంకా ఆదాయం వచ్చేదేమో. ఇవాళ ఇంకొక ఆశ్చర్యకరమైన ఒక పాయింట్ చెప్పి ముగిస్తా సంవత్సరాలు, జస్ట్ 1 మినిట్ సంవత్సరాలు. ఇవాళ ఇదే అమూల్ కంపెనీ ఇతర రాష్ట్రాల్లో కూడా వ్యాపారం చేస్తుందండి. వీళ్ళకి గుజరాత్ లో తప్పితే ఎక్కడ కూడా సొంత ప్లాంట్లు లేవు, మిగతా ఏ రాష్ట్రంలో వ్యాపారం చేసినా అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ వాళ్ళ దగ్గర నుంచి లీజుకు తీసుకుంటారు. లీజుకు తీసుకున్నటువంటి ఏంటో తెలుసా సార్? అక్కడ ప్రైవేట్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే చిల్లింగ్ సెంటర్లకి 50 పైసలు ఇస్తారు సార్ లీటర్కి, ప్రాసెసింగ్ అండ్ ప్యాకేజింగ్కి 2 రూపాయలు ఇస్తారు సార్ లీటర్కి.
అక్కడేమో 2 రూపాయలు 50 పైసలు పెద్ద ఎత్తున ఇస్తారు, ఇక్కడ 2 పైసలు 5 పైసలు. ఇవాళ రాష్ట్రంలో 10 లక్షల లీటర్లు జగన్ రెడ్డి ప్రభుత్వం అమూల్ ద్వారా సేకరించడానికి ప్రయత్నాలు చేస్తుంది. 10 లక్షల లీటర్లకి అమూల్ కంపెనీ వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో చెల్లించినటువంటి లీజ్ అమౌంట్ ద్వారా మనం లెక్కేస్తే రోజుకి 25 లక్షలు సార్, నెలకి 7.5 కోట్లు, సంవత్సరానికి 90 కోట్లు. అదే పౌడర్ ప్లాంట్ లో కేజీ 25 రూపాయలకు ఇస్తా ఉన్నారు బయట, ఇక్కడ లీటర్కి 14 పైసలు అంటా ఉన్నారు, అది ఇంకా అదనంగా ఒక 10-15 కోట్లు. అంటే పొరుగు రాష్ట్రాల్లో అమూలు చెల్లించేటటువంటి ధరల ద్వారా లెక్కేస్తే 100 కోట్ల పైబడి రాష్ట్రానికి ఆదాయం లీజు ద్వారా రావాల్సి ఉండగా వీళ్ళు ఒప్పందం చేసుకున్నది 3 కోట్ల 38 లక్షలు సార్. ఎక్కడ 100 కోట్లు, ఎక్కడ 3 కోట్ల 38 లక్షలు? పట్టాభి గారు, మాట్లాడదాం సార్. నిజంగా మీరు చెప్పేది వాస్తవం అయితే తప్పు, అంతేకాకుండా టెండర్స్ పిలవకుండా ఇలా చేయడం కూడా తప్పు. డైరీ సైన్స్లో నాకు కొంచెం అనుభవం ఉంది,